అదే వాచ్మెన్ టెస్ట్ లో బానే పాస్ అయ్యావు. నేను ఈ టెస్ట్ లో పాస్ అయ్యాను కదా, ఖచ్చితంగా నేను నిన్ను ఫాలో అయితే నా టార్గెట్ రీచ్ అవుతాను నమ్మకం నాకు కుదిరింది. ఏమాత్రం కావాలేంటి? 15 లక్షలు మా నాన్న బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడానికి. 15 లక్షలా? అబ్బూ, నీ దగ్గర ఏమాత్రం ఉంది ఏంటి? 5 లక్షల వరకు ఉంది. 5 లక్షల క్యాష్ని మరి ఇంకా కంగారు పడతావేంటయ్యా? చూడు, ఇప్పుడు మనం 5 లక్షలు పెడితే 7 రోజుల్లో 10 లక్షలు ఏ స్కీమ్ మన దగ్గర ఉంది. అయ్యో వద్దు చంద్ర, అది మా అమ్మ చెల్లెలు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను, దాన్ని ముట్టుకోను. నా మాట విను, 5 లక్షలు వారం రోజుల్లో 10 లక్షలే సూపర్ స్కీము. అయినా నేను రిస్క్ తీసుకోను. ఇగో జీవితంలో రిస్క్ తీసుకోవటం అతి పెద్ద రిస్క్. అయినా ఈ చెల్లెలు రేపు పెళ్లిళ్ళు చేసుకుని జంప్ జపాటీలు అవుతారు. సర్లే, ఇవన్నీ మనకెందుకు, దా మన ఆఫీస్కి వెళ్దాం. నీకు ఆఫీస్ కూడా ఉందా? మరే అమ్మో, టెర్మినేటర్ 2 నార్నియా 3 మన లెక్క. హలో మిస్టర్ ప్రిస్కర్ ప్యారేలాల్, ఇదిగో యాదందరి బాకీ. ఇదేమన్నా ఆఫీస్? నీ చెల్లెలు ఫోన్ చేసింది. ఏం చెప్పావు? నువ్వు లేవుగా, అదే చెప్పా, అర్జెంట్. అట ఇగో ఈసారి ఫోన్ చేస్తే లేనని చెప్పు. ఈ పిస్కర్ పీక పిసికిన అబద్ధం ఆడు. నా హోటల్ నంబర్ ఎందుకు? నీ సెల్ నంబర్ ఇవ్వచ్చుగా. 2 స్పెషల్టీ రావి. సిస్టర్తో ప్రాబ్లమా? ప్రాబ్లమే సిస్టర్. నీకంటే చిన్నద పెద్ద? వయసులో చిన్నదే, తెలివితేటలోనే పెద్ద ముదురు. మా అమ్మని తెగ టార్చర్ చేసేస్తా ఉంటుంది. మా నీకు ఇష్టం అని కాకరకాయ కూర చేశాను, మందులు వేసుకోవడం మర్చిపోకు. నా ఆఫీస్ బయలుదేరుతున్నాను. బయలుదేరావా మొగరాయిడు లాగా? ఒకవేళ నేను వెళ్ళకపోతే ఇంట్లో ఎవరికి భోజనం ఉండదు. మీ అత్తె ప్రేమ నాకు అవసరం లేదు. మీ మూలంగానే నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మా తమ్ముడు సుఖంగా ఉంటే కూడా చూడలేదు. ఇలాంటి వాటికి నువ్వు బానిస అయ్యి హెల్త్ పాడు చేసుకుంటావా? సిగ్గులేదు? అలాగే లైన్ లో ఉంది. ఇంత స్టోరీ ఉంది. మరే అబ్బా సూపర్ సాంగ్. పిస్కర్ గారు, ఈ పాట ఏ సినిమాలో ఐడియా ఉందా? ఉరకాలి నొక్కేద్దాం. నీ చెల్లెలి ఫోను లేనని చెప్పనా? ఈ పిస్కర్ పీక పిసికిన అబద్ధం వాడాడు. ఆ పిసికావులే, అవన్నీ ప్రాబ్లము. ఇప్పుడు కొంతసార్లు చెప్పాను కోర్టులోనే తెలుసుకుందామని. ఖచ్చితంగా కోర్టులోనే తెలుసుకుందాం. మరి అయితే ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు? నువ్వు ఒకసారి అర్జెంట్ గా మా ఆఫీస్ కి రా. నేను రాను. అయినా మీ ఆఫీస్ కింద రావాలి. ఇక్కడెవరో నీ ఫ్రెండ్ కమలాకర్ కి ఇష్టపడ్డా, నువ్వు కాకి అని పిలుస్తావట. చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అర్జెంట్ గా వచ్చి వాడిని తీసుకెళ్ళు. కాకి ఆడ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వెళ్తే వెళ్ళాడు, ఎందుకు పడిపోయాడు? పడిపోతే పడిపోయాడు, మన ఎందుకు పిలిచాడు? వెళ్ళి చూసుకుంటే బాలే. పద బాయ్. నమస్తే, పట్వర్ధన్ పటేల్. సర్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ICICI బ్యాంక్. వి ఆర్ ఎక్స్టెండింగ్ పర్సనల్ లోన్. అవునా? ఒక నిమిషం, బ్యాంక్ లో ఏది గొడవంట? అడుగు. హలో, వి ఆర్ ఎక్స్టెండింగ్ పర్సనల్ లోన్స్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్. బ్యాంక్ లో దొంగతనమా? ఏ బ్యాంక్? ఎక్కడ దొంగతనమా? నీ బొంద లోన్ కావాలని ఫోన్ చేసింది. లైసెన్స్? దాన్ని లైసెన్స్ అనరు, సైలెన్స్ అంటారు. సేమ్ బ్యాచ్ అయినా 10,000 అంచం ఇచ్చి ఆఫీసర్ జాబ్ నొక్కేశావు. డ్యూటీలో డెడికేషన్ వద్దు. దాన్ని డెడికేషన్ అనరమ్మా, డిస్కషన్ అంటారు. నమస్తే సార్, నేను ఈ షాప్ ఓనర్ని. సాడిస్ట్? ఎక్కడ సాడిస్ట్? సాడిస్ట్ కాదు, ఆర్టిస్ట్. అదే అదే, ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్, పదండి. సార్ గుడ్ మార్నింగ్. ఈ స్కెచ్లు ఎందుకు అయ్యా? అవి ఏవో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి ఎక్కడ తగలంటాయి? అవి ఇందాక తగలంటాయి సార్. మరి నువ్వు ఇటువ. ఓ, ఈ స్కెచ్ లేడీ జర్నలిస్ట్ దా? జర్నలిస్ట్ కాదు, టెర్రరిస్ట్. అయినా ఈ డ్రాయింగ్ ఆ రిసెప్షనిస్ట్ ది. ఏంటి ఈవిడిదా? మరి లేట్ అయింది కదా, పట్టుకోదు కదా. సార్ సార్, మీరు రావడం లేట్ అయిందని, అమ్మాయి అడిగిందని స్కెచ్ వేశా సార్. దాంతో పాటు 4 అనుమానితులు కూడా వేశాను సార్. అన్ని అడుగులు పెట్టావా? చూడు వీడేనా ఫిగర్ ఇదే, కానీ పళ్ళే కొంచెం పొడుగ్గా ఉన్నాయి సార్. ఓహో, అసలుకి ఇలా ఉండడా? బెస్ట్ కాదు, నెక్స్ట్. అదే అదే నెక్స్ట్ ఇటు. ఏమా వీడే అంటాడు, చూడు చూడు. మనిషి సేమే గాని ముక్కి కాస్త పెద్దదిగా ఉంది సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, గుడ్ బై. సార్ నాకు చిన్న డౌట్, మనం ఒక టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి ఎతకడం మొదలు పెడదాం? కరెక్ట్, పాన్ వేసానంటే వాళ్ళు వెతకుండానే దొరికిపోతారు. ఏ పాన్ కావాలి గురుజీ? నేను వేసే పాన్ లేవా? మీరు వేసేది ఏ పాను అని అడుగుతున్నా. ఆ చెప్తారు. ఏ పానో చెప్పండి, ఎలా కడతాం గురుజీ? అది నువ్వు కట్టే పాన్ కదయ్యా, నేను వేసే పాన్. దాన్ని పాన్ అనరు, ప్లాన్ అంటారు. ఏమా ఇప్పుడు దాకా ఎంత అయింది? వచ్చిన 2తో కలిపి 4 వద్దన్నా చెబుతున్నా. ఏంటబ్బాయి? సైడ్ నుంచి వస్తారు. సైడ్ నుంచా?
నా పేరు పట్నత్తర్ పటేల్. నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. ఏంటి అర్థం కాలేదా? నా పేరు పట్నత్తర్ పటేల్, నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని చెక్ చేయాలి. ఇంకోలా చెబుతా. నా పేరు పట్నత్తర్ పటేల్, నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని చెకింగ్ చేయాలి. నేను అటు పక్క వెళ్ళాలంటున్నారు కదా, నేను ఇక్కడే ఉన్నాను. అవును, మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. ఆ చీటింగ్ లేవమ్మా. పుట్టింగ్ అదర్ సైడ్ ఇస్ నాట్ కరెక్ట్. అలాగే అలాగే, ఆ టాపిక్ ఈ టాపిక్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వద్దులే, అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అటువంటి లేవని చెప్పానమ్మా. ఏదో వహీ హే. అలాగే హాయ్, మన ఇద్దరు ఆ విషయం సాయంత్రం పర్సనల్ గా మాట్లాడుకుందాం. హాయ్, నువ్వు నోరుపు హాయ్. ఈ ఫోటోకి ఈ ఫేస్ కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అవునండి, మీరు వెళ్ళచ్చు. ఓకే, కొంచెం ఇట్టేస్తారా సార్? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, జనాలు ఉన్నప్పుడు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది చెప్పి. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? తెలుగులో మాట్లాడితే వాళ్ళు క్యాచ్ చేస్తారని హిందీ ఇంగ్లీష్ లో చెప్పాను. అసలు ఆ స్కెచ్ లో వాళ్ళు ఇద్దరే. మరి అందుకే కదా వాళ్ళ ఫోటోలు ఫేస్ పక్కన పెట్టి మరీ చూశాను. ఏంటి పక్కన పెట్టి చూసింది? నీ పొందా ఆడి ఫోటో ఇడికి, ఈ ఫోటో అడిగి పెట్టి చూసా. మరి ఆ విషయం ఇందాక చెప్పదు కదా నువ్వు. సీనియర్ల ముందు జూనియర్లు మాట్లాడద్దు అన్నావు. అవునన్నాను కదా.